హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఫుల్ శారీతో టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పాపకి లెహంగా క్రాప్ టాప్ విత్ చున్నీని ఎలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ నేను ఈ లెహంగా క్రాప్ టాప్ కటింగ్ చేసుకోవడం కోసం శారీని అలాగే లైనింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ కోసం ఇంకొక లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ శారీ వచ్చేసి లెహంగా కోసం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చిన శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను క్రాప్ టాప్ కటింగ్ కోసం తీసుకున్నాను పళ్ళు పాట్ల నుంచి ఇక్కడ హాఫ్ కట్ చేసి త్రీ మీటర్స్ వచ్చేసి స్కర్ట్ కోసం తీసుకున్నాను శారీలో నుంచి త్రీ మీటర్స్ క్లాత్ అనేది స్కర్ట్ కోసం తీసుకున్నాను అలాగే మిగిలిన టూ మీటర్స్ క్లాత్ వచ్చేసి చున్నీ కోసం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ క్రాప్ లెహంగా యొక్క లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఫ్రెండ్స్ ఇక్కడ బా చూపిస్తున్నాను చూడండి కింది నుంచి వెళ్ళి ఫార్టీ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా తీసుకోవాలి ఇక్కడ బార్డర్ వచ్చేసి వచ్చింది కదా పైకి నేను ఇక్కడ కటింగ్ ఏం చేయకుండా అంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం బార్డర్ వచ్చేసి నేను పట్టి వేస్తున్నాను కొంచెం కింద పై వైపున పట్టి ఫోల్డ్ చేస్తాం కదా దానికోసం యూజ్ చేస్తున్నాను అంటే మొత్తం ఫుల్ శారీ తీసుకుంటున్నాను లెంగ్త్ అయితే ఫార్టీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ నేను ఒక ఒక వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఫుల్ శారీ తీసుకున్నాను త్రీ మీటర్స్ క్లాత్ కట్ చేసుకున్నాను లెహంగా కోసం ఇప్పుడు బ్లౌజ్ని క్రాప్ టాప్ని ఎలా కట్ చేసుకోలో చూస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం వచ్చేసి ఎయిటీ పాయింట్స్ తీసుకున్నాను ఈ ఐటీ పాయింట్స్ క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి టెన్ ఇంచెస్ విడుతుండేలాగా క్రాప్ టాప్ కటింగ్ కోసం తీసుకున్నాను మిగిలినది హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నాను క్రాప్ టాప్ యొక్క లెంగ్త్ వచ్చేసి పదహారు ఇంచులు విడత వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్తో కలిపి పది ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను షోల్డర్ ఐదున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ కోసం ఐదున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఫ్రెండ్స్ ఎయిట్ ఇంచెస్ దగ్గరికి ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను రెండు ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను ఎందుకంటే టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు కూడా యూజ్ అవ్వాలి కాబట్టి రెండు ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను పైన పది ఇంచులు విడుతుంది కదా ఫ్రెండ్స్ కిందికి వచ్చేసరికి తొమ్మిది ఇంచులు విడుతుండేలాగా తీసుకొని ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకొని కింది వైపుగా ఒక వన్ ఇంచు కొంచెం కరువు తీసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేశాను అలాగే దీనికి మధ్యలో ఫ్రంట్ పార్ట్కి ఫిల్టర్ని స్టిచ్ చేస్తున్నాను దీనికోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసి ఇంకొక హాఫ్ ఇంచ్తో ఇంకొక మార్క్ చేసి ఇలా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫిల్ట్ యొక్క లెంగ్త్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ ఉండేలాగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ యొక్క విడత వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ విర్త్ ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ లెంగ్త్ ఐదున్నర ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను అలాగే విత్ కూడా రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను నెక్ అనేది ఇక్కడ మీరు రౌండ్ షేప్ కాకుండా స్టార్ నెక్ లాంటివి కూడా డ్రా చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది క్రాప్ టాప్ కాబట్టి కొంచెం లెంగ్త్ అనేది ఎక్కువగానే తీసుకున్నాను ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు డీప్గా కావాలంటే కొంచెం ఎక్కువ మళ్ళీ మామూలుగా కావాలంటే కొంచెం తక్కువ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఆర్మ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్ వచ్చిన దగ్గర వన్ ఇంచ్తో లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటి పా ఇంచ్తో మార్క్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేశాను ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఇందులోనే ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఫ్రంట్ పార్టీ యొక్క ఆర్మ్ రౌండ్ని డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి ముందుగా అయితే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఎలా అయితే డ్రా చేసామో దాన్ని కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో పైన ఫోల్డింగ్ ఉంది కదా దీనిలా కట్ చేసేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని విడివిడిగా తీసుకున్నాను తీసుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ని కట్ చేస్తున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ దగ్గర లోతెత్తిస్తాం కదా దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఎఫ్ అని మార్క్ చేస్తాను బ్యాక్ పార్ట్కి నెక్ విడ్ అనేది లెంగ్త్ ఎక్కువగా ఉంది కదా దీన్ని కూడా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఉక్స్ పట్టి కజపట్టిని స్టిచ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను హ్యాండ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి విత్ లెంగ్త్ నాలుగున్నర ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను మరి పెద్దగా కాదు మరి చిన్నగా కాదు ఫ్రెండ్స్ మీడియంగా ఉండేలాగా తీసుకున్నాను ఇక్కడ విత్ పొడవ దగ్గర హ్యాండ్ యొక్క లెంత్ నాలుగున్నర ఇంచులు మార్క్ చేశాను కదా సైడ్ కూడా ఇలా నాలుగున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి అలాగే డౌన్ వచ్చేసి నేను హాఫ్ మధ్యలోకి ఉండేలాగా రెండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకున్నాను హ్యాండ్ యొక్క డౌన్ ఎందుకంటే చిన్న హ్యాండ్స్ కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఉన్న దగ్గర నుంచి వెళ్ళి రెండు ఇంచుల లోపలికి మార్క్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర ఐదున్నర ఇంచుల దగ్గర మార్క్ చేశాను అలాగే ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను హ్యాండ్ పొడవ దగ్గర నుంచి వెళ్ళి హ్యాండ్ యొక్క డౌన్ వైపుకి ఇలా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని ఇలా ఓపెన్స్ దగ్గరికి సైడ్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవ దగ్గర వన్ ఇంచ్తో ఇలా మార్క్ చేసుకుని రెండింటి మధ్యలో లోతుని డ్రా చేసుకోవడం కోసం ఆరు ఇంచులు వచ్చింది కదా ఆరు ఇంచులకు మధ్యలో మూడు ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క డౌన్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ యొక్క షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ని కట్ చేస్తే మార్క్ చేస్తాం కదా దాన్ని అయితే కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఇలా హ్యాండ్ షేప్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు స్కర్ట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ స్కర్ట్ పార్ట్ వచ్చేసి రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నాను ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ రెండు మీటర్ల క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని స్కర్ట్ యొక్క లెంగ్త్తో వచ్చేసి స్కర్ట్ యొక్క నడుము రోజు ముప్పై ఇంచులు దానికి ఆరు ఇంచులు కలుపుకొని ముప్పై ఆరు ఇంచులో తీసుకున్నాను దీన్ని బట్టి ఖచ్చులతో కలుపుకొని ఐదు ఇంచుల దగ్గర ఫోల్డింగ్ చేసిన మార్క్ చేశాను అలాగే కింది వైపుగా ఇలా ఓపెన్స్ ఉన్నాయి కదా ఇటువైపుగా కూడా ఐదు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఐదున్నర ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను ఎందుకంటే సైడ్స్ అన్నీ కూడా ఒకేలా కలవలేదు కాబట్టి కలిస్తే ఐదు ఇంచులు ఉండేలాగా తీసుకొని ఈ ప్యాంట్ని మళ్ళీ ఇక్కడ పైన ఫోల్డ్ చేశాం కదా ఈ ప్యాంట్ని ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కట్ చేసుకోవాలి ఇది శారీ పెట్టికోట్ ఉంటుంది కదా ఆ మోడల్లో కటింగ్ అయితే చేసాము ఫ్రెండ్స్ ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తాయి పైన కూడా కట్ చేసుకోవాలి వీటిని ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తాయి ఫ్రెండ్స్ వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను స్కర్ట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఇలా టూ పీసెస్ వస్తాయి కదా ఇది ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేసిన దాన్ని ఒకటి ఫ్రంట్ పార్ట్గా అనుకుంటే ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది రెండు వైపులా సైడ్స్ ఉన్నాయి కదా నాలుగు పీసెస్ వస్తాయి అందులో నుంచి రెండు పీసెస్ని ఒకటి ఇటువైపుగా అంటే ఒకటి మన వైపుగా ఉండేలాగా ఇంకొకటి అటువైపుగా ఉండేలాగా వేసుకోవాలి దీనికి ఇలా రివర్స్లోకి వేసుకుని ఒక స్టిచ్ వేసుకొని ఓపెన్ చేస్తే మనకి ఇది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక వైపు కూడా ఇంకొక పీస్ని వేసుకోవాలి అది కూడా ఇటు ఫోల్డింగ్ చేసిన వైపు వైపుగా వచ్చేలాగా చూసుకుని వేసుకోవాలి మనం పన్నా కట్ చేసింది పెద్దగా ఉన్నది కిందికి వచ్చేలాగా చూసుకోవాలి చిన్నగా ఉన్నది నడుము వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ టూ పీసెస్ని కూడా కట్ స్కర్ట్ లాగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని కింది వైపున కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి దీనికోసం ఒక మూడు ఇంచుల పైకి ఇలా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు పీస్లని కూడా ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత స్కర్ట్కి కింది పా కింది భాగంలో ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి పోగులనేవి లేవకుండా ఉండేలాగా స్కర్ట్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మనం డిజైనర్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి డిజైనర్ క్లాత్ని స్టిచ్ వేసుకోవడానికి ఇలా లైనింగ్ క్లాత్ పైన డిజైనర్ క్లాత్ని పెట్టేసి ఒక వన్ వన్ తేలా చిన్న చిన్నగా ఫిల్స్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి ఈ స్కర్ట్ పార్ట్ మొత్తాన్ని కూడా డిజైనర్ క్లాత్ మొత్తం కూడా ఇలా వన్ వన్ ఇంచ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ నడు పార్ట్ మొత్తానికి కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇలా నడుం చివరి వరకు కూడా ఇలా చిన్న చిన్న ఫ్రెండ్స్ అనేవి సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన వైపు తర్వాత రెండు వైపుల సైడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ సైడ్స్కి ఒక పార్ట్ దగ్గర నుంచి వెళ్ళి సైడ్ కింది వరకు ఒక ఐదున్నర ఇంచుల వరకు ఇలా చిన్నగా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకొక వైపు ఉంటుంది కదా అటువైపు కూడా సేమ్ ఇదే విధంగా చిన్నగా ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి నడుము యొక్క బాగానే స్టిచ్ వేసుకోవాలి దీనికోసం బార్డర్ని కట్ చేసాం కదా పైన మనము స్కర్ట్ పార్ట్ని చూసినప్పుడు ఆ బార్డర్ని వేస్తున్నాను ఈ బార్డర్ని కూడా నడుమ్లూజ్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి కట్ చేసుకొని ఇలా ఫస్ట్ సైడ్స్కి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులో కూడా ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ ఫోల్డ్ చేస్తాం కాబట్టి అటువైపు ఇటువైపు వన్ ఇంచ్ కలుపుకొని థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉండేలాగా తీసుకొని ఫోల్డ్ చేశాను స్టిచ్ వేసిన తర్వాత స్కర్ట్ పైన మనకి ఈ అనేది రివర్స్ మనకు కనిపించేలాగా రివర్స్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ నడుం పట్టి మరియు స్కర్ట్ యొక్క పట్టి రెండు కూడా సమానంగా చూసుకుంటే స్టిచ్ వేసుకొని ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ రివర్స్ వైపుగా కింది వైపుగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఈ నడుం పట్టి అనేది అణగి ఉండేలాగా దీనిపై నుంచి వంచు కుట్టులాగా వేసుకోవాలి లేదా మీరు నార్మల్గా కూడా కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చినా పర్లేదు అనుకుంటే రివర్స్లోకి వే తిప్పుకొనే వేసుకోవచ్చు నేను ఇక్కడ కుట్టు పైన నీట్గా కనిపించాలనేసి ఇలా రివర్స్లో చూడకుండా నీట్గా ఇలా వేస్తున్నాను కింద వైపున క్లాత్ కరెక్ట్గా చూసుకుంటూ అనుకుంటూ దీనిపైన నుంచి వెళ్ళి అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి దీని పక్కనే ఇంకొక కుట్టు వచ్చేలాగా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు కుట్లు అయితే వేశాను మీకు చూపించడం ఒకటే కుట్టు చూపించాను ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ చేసుకోవడం కోసం ఇక్కడ ముందుగా శారీ యొక్క క్లాత్ని స్టిచ్ వేస్తున్నాను రెండు పార్ట్స్ లైనింగ్ క్లాత్ డిజైన్ క్లాత్ రెండింటిని విడివిడిగా స్టిచ్ వేసుకోవాలి ముందుగా నేను శారీ క్లాత్ని స్టిచ్ వేస్తున్నాను శారీ క్లాత్ని స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత స్కర్ట్కి కింది వైపున మళ్ళీ ఒక హాఫ్ ఇంచుతో క్లాత్ని మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాను దీనిపైన ఇలా వేసేసి అయితే మొత్తాన్ని కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగానే కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు డిజైనర్ క్లాత్ అనేది మనకు కనిపించేలాగా వేసుకొని దీనిపైన కట్ చేసిన బ్యాక్ పార్ట్ని వేసుకొని నెక్ పార్ట్ మొత్తాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా డిజైనర్ క్లాత్ అనేది మనకు కనిపించేలాగా వేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసి స్టిచ్ వేసుకోవాలి అలాగే హ్యాండ్స్కి కూడా స్టిచ్ వేయాలి ఇలా వేసిన తర్వాత ఒక స్టిచ్ నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్లోకి తిప్పుకొని దీన్ని అనిగి ఉండేలాగా స్టిచ్ వేసుకొని క్లాత్ మొత్తం కూడా కాలకుండా ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేస్తాం కదా డాట్ యొక్క లెంగ్త్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసాలి ఇక్కడ నేను కట్ చేసేటప్పుడే చూపించాను ఫ్రెండ్స్ ఎంత లెంగ్త్ అనేది తీసుకోవాలనేసి ఇలా స్టిచ్ వేసిన తర్వాత రెండు వైపులా కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్కి అయితే ఇలా డాట్స్ని స్టిచ్ చేయట్లేదు కింది వైపున ఒక పట్టీని వేసుకోవాలి పట్టి యొక్క లెంగ్త్ అనేది రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకొని ఎంత విడుతుందో చూసుకొని దాన్ని బట్టి స్టిచ్ వేసుకోవాలి ఒక వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ పైన కరెక్ట్గా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇలా రివర్స్లోకి తిప్పుకొని లైనింగ్ క్లాత్ వైపుకి అనిగి ఉండేలాగా అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను దగ్గర స్టిచ్ వేస్తున్నాను హెమ్మింగ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేశాను హుక్స్ పట్టి కాజా పట్టి కోసము ఫుక్స్ పట్టి పీస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా తీసుకోవాలి కాజాపట్టి పీస్ వచ్చేసి రెండు ఇంచులు విడుతుండేలాగా తీసుకోవాలి డిజైనర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పీస్ని వేసి ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని బయటి వైపుగా అనుకొని ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని లైనింగ్ క్లాత్కి అనిగి ఉండేలాగా హుక్స్ పట్టి అయితే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు కాజాపట్టిని స్టిచ్ వేయడం కోసం కింది వైపుకి డిజైనర్ క్లాత్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయాలి ఇలా బయట వైపుగా ఆన తర్వాత దీని ఇలా డబల్ ఫోల్డ్స్ వేసుకొని మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు మీదకి క్లాత్ అనేది ఫోల్డింగ్ ఉండేలాగా చూసుకొని దీనికి కూడా డబల్ స్టిచెస్ పక్క పక్కనే వచ్చేలాగా వేసుకోండి కాచో కుట్టడం కోసం ఇలా వేసిన తర్వాత స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి దీనికి కూడా కింద వైపున పట్టి అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి పట్టి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా తీసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాము అదే పీస్ని డిజైన్ క్లాత్ పైన వేసుకొని స్టిచ్ వేసి దీని ఆయనకి ఉండేలాగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులో కూడా ఇదే విధంగా స్టిచ్ వేయాలి ఈ రెండింటిని స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు వీటికి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని వేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టడం కోసం హ్యాండ్స్ని క్లాత్ని తీసుకొని ఒకసారి ఓపెన్స్ ఉన్న వైపుగా స్టిచ్ చేసాం కదా దీన్ని రివర్స్లోకి అనుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకొని క్లాత్ అనగి ఉండేలాగా రెండు వైపులా కూడా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ యొక్క లోతు తీసుకోవడం కోసం ఇలా వేసుకొని హ్యాండ్ యొక్క లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క లోతు తీసుకుంటే కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ ఉంది కదా దాన్ని కరెక్ట్ షోల్డర్ పైన సెట్ చేసుకొని హ్యాండ్ యొక్క లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ లోత్ కట్ చేసాం కదా అది ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని ఆర్మరౌండ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి వీటికి కూడా డబల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు హ్యాండ్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ వచ్చేసి ఇక్కడ నేను రెండు ఇంచుల ఖర్చు తీసుకున్నాను కాబట్టి ఇలా రెండు ఇంచులు మార్క్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఇలాగే ఇంకొక వైపు కూడా రెండు ఇంచులతో మార్క్ చేసుకొని రెండు ఇంచుల ఖర్చు ఉండేలాగా చూసుకొని మార్క్స్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు వెనక వైపున డోరీస్ కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే తర్వాత స్టిచ్ వేశాను ఇలా రెండు వైపులా కూడా సైడ్ జైన్స్ వచ్చేసి ఒకటి రెండు మూడు లేదా స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి ఇక్కడ దాదాపు ఒక మూడు స్టిచ్చెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా సైడ్ జైన్స్ వేసిన తర్వాత మనకి క్రాప్ టాప్ అనేది ఇలా కనిపిస్తుంది ఇప్పుడు చున్నీ పాట్ తీసుకోవాలి మిగిలిన టూ మీటర్స్ క్లాత్ని తీసుకుని చున్నీని కట్ చేసుకోవాలి ఇక్కడ పళ్ళు పాటు ఉంది కదా ఇది మధ్యలోకి ఏనుగు బొమ్మలు వచ్చినాయి కదా దీన్ని మధ్యలో కట్ చేసి ఇది సైడ్కి ఇంకో